नमस्ते संगीता किचन की स्वागत। ई रोजु रेसीपी एर्र कारं पच्चडी इदी एला चेसुकोवाली इप्पुडु मनं चूद्दामु। इदी इड्लीलोकि दोसलोकि कारं दोस पैन पेट्टुकोवडानिकि चाला बागुंटुंदि। मुंदुगा ओक गिन्ने तीसुकोनि दांट्लोकि नेनु 20 एर्र मिरपकायलु तीसुकुन्नानु एंडु मिरपकायलनि। ఇప్పుడు దాంట్లో గరం నీళ్లు పోసుకుంటున్నా। ఈ పోసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా నాననియాలి। 5 నిమిషాల తర్వాత మిరపకాయలు కొంచెం సాఫ్ట్ గా అయిపోతాయి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఈ మిరపకాయల్ని వేసుకుంటున్నా। 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలని పైన పొట్టు తీసి ఇట్లా చిన్న ముక్కలు చేసి వేసుకోవాలి। కొంచెం చింతపండు వేసుకుంటే మనకి ఈ చట్నీకి కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది కదా। చింతపండు వేసుకుంటే కొంచెం కారం బ్యాలెన్స్ చేస్తుంది। 6-7 ఎల్లుల్లి రెబ్బలు వేసుకొని 1 టీస్పూన్ జీలకర్ర టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము అప్పటికప్పుడు దోసలు గనుక వేసుకుంటే పైన దోస పైన పెట్టుకొని కారం దోస చేసుకోవచ్చు। ఇట్లే మనం ఈ చట్నీని పెట్టుకొని ఆ చట్నీని 2-3 రోజులు మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇట్లా ఒక pan పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని pan కొంచెం వేడెక్కినాక 1/2 కప్పు నూనె పోసుకొని 1 టీస్పూన్ ఆవాలు అవి కొంచెం చిటపటలాడినాక 1/2 టీస్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి। ఈ ఎర్రకారం చట్నీకి ఇట్లా మనము తాలింపు పెట్టుకుంటే మనకి 3-4 రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది। అంటే దానిలోని పచ్చదనం అనేది పోయి మనకు ఫ్రెష్ గా ఉంటుందన్నమాట। ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఎండుమిర్చి మిశ్రమం అంతా దీంట్లో వేసేసుకొని బాగా వేయించుకోవాలి। ఈ నూనెలో బాగా వేగిపోవాలి అది। మనం వేసుకున్న ఉల్లిగడ్డలోని నీరంతా పోయి కొంచెం ఈ నూనెలో వేగితే కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది। ఇది బాగా ఉడికిన తర్వాత నూనె అనేది సెపరేట్ అయిపోతుంది। ఇలా చేసి మనం స్టోర్ గనుక చేసుకుంటే 3-4 రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటుంది ఈ చట్నీ। మనం ఫ్రిజ్ లో గనుక పెట్టుకున్నట్లయితే 5-6 రోజుల వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుంది। మనము ఎప్పుడైనా ఇడ్లీ దోస చేసినప్పుడు అప్పటికప్పుడు మనకు చట్నీ ఏమీ లేకపోతే ఈ కారం చట్నీని తీసుకొని మనము దోసలోకి కాని ఇడ్లీలోకి కాని తినేయొచ్చు। ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి। ఈ రెసిపీ గనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।